హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో అన్ని ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, మీకు కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక జేఎన్టీహెచ్ 3 మోడ్స్ ఉన్నాయండి. మీరు కాన్వకేషన్కి సంబంధించిన 3 మోడ్లు, కొంతమందికి తెలియదు ఇది. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ప్రీ కాన్వకేషన్, రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇన్ కాన్వకేషన్, మూడోది వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ కాన్వకేషన్. అయితే మీరు అప్లై చేసే మోడ్ను బట్టి మీ ఫీజుల రేట్లు కూడా మారుతాయి అన్నమాట. సో మీరు కాన్వకేషన్, ఇన్ కాన్వకేషన్ అనుకోండి, చాలా తక్కువ ఉంటుంది, 400-500లో అయిపోతుంది. అది ఎవరు 4-2 బీటెక్, బీఫార్మసీ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు చూసారు, ఎవరైనా కానివ్వండి రెగ్యులర్ చదివే వాళ్ళు ఆ టైంలో అప్లై చేసుకుంటే ఫీజు అద్దె చూపిస్తుంది. ఇక ప్రీ కాన్వకేషన్ కానీ పోస్ట్ కాన్వకేషన్ కానీ వచ్చేసరికి 2000-3000 తక్కువ అయితే ఉండదండి ఫీజు. అయితే ప్రీ కాన్వకేషన్ అంటే ముందుగానే ఫైనల్ ఇయర్ 4-2 అవ్వకముందే అప్లై చేసుకునేదాన్ని ప్రీ కాన్వకేషన్. పోస్ట్ కాన్వకేషన్ అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సబ్జెక్టులు రాసుకొని పాస్ అయ్యి లేట్గా అప్లై చేసేదాన్ని పోస్ట్ కాన్వకేషన్. మరి వీటిలో మీరు ఎలా గమనించాలంటే మీకు సంబంధం లేదండి. అది ఇదేంటంటే స్టూడెంట్ లాజిన్ ఉంటుంది జేఎన్టీహెచ్ వెబ్సైట్లో, స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో. దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత మీకు కన్వకేషన్ కనుక మీరు ఎలిజిబుల్ అయితే ఈ మూడిట్లో ఏదో మూడు చూపిస్తుంది, ఫీజు కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇన్ కన్వకేషన్ అనుకోండి, ప్రస్తుతానికి మీరు ఎలిజిబుల్ అనుకోండి, 400 రూపీస్ ఫీజు చూపిస్తుంది, 400 or 500. ఫ్రీ కన్వకేషన్ కనుక అయితే 2-3000 ఏమో చూపిస్తుంది. పోస్ట్ కన్వకేషన్ కనుక అయితే 3000 రూపీస్ చూపిస్తుంది కింద ఆటోమేటిక్గా. సో కొంచెం లేట్ అయినా కూడా పోస్ట్ కాన్వకేషన్లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. అది ఏంటి ఏంటని తర్వాత నేను వీడియో చేసి పెడతాను. మొత్తానికి జేటీహెచ్ 3 మోడ్స్ ఇవి.